కరువు జిల్లాలో కన్నీటి కష్టాలు, తీర్చలేని రైతుల వ్యథలు, మోయలేని అప్పుల కుప్పలు, ఏటేటా కొండంత ఆశతో పంటల సాగు, దిగుబడి చేతికందే నాటికి ప్రకృతి కన్నెర్ర, ఆరుగాలం శ్రమించిన పంట నేలపాలు, చీడపిడలు ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు, అన్నింటినీ అధిగమించి దిగుబడులు సాధించిన పెట్టుబడి దక్కని రైతుల దయనీయ స్థితి. ప్రభుత్వ రాయితీలు కూడా అంతంత మాత్రమే, అవి కూడా సరిగా అందక దిక్కుతోచిన స్థితిలో రైతులు ఉరితాళ్లును ఆశ్రయిస్తున్నారు. పంట నష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్న బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు అనంతపురం జిల్లాలో మంగళవారం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర చేపడుతున్న సందర్భంగా ప్రైమ్ న్యూన్ సంధిస్తున్న కౌలు రైతు కుటుంబం కన్నీటి వ్యథ. గతేడాది చివర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కోత దశకొచ్చిన అనేక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వివిధ నిబంధనల పేరుతో మొండిచేయి చూపించింది. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలైన రైతులను ఎంతగానో కృంగదీశాయి. అప్పుల భారంతో అనుక్షణం కుమిలిపోతూ కుటుంబ పోషణ భారమైన రైతులు ఉరివేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చీడ పీడల నివారణకు పిచికారి చేసే క్రిమిసంహారక మందులు తాగి పొలాల్లోనే విగత జీవులుగా ఊపిరి తీసుకుంటున్నారు. పంట పెట్టుబడుల కోసం లక్షలకు లక్షలు అప్పు చేసి దిగుబడులు చేతికందక నష్టాల పాలైన రైతులు కుటుంబ సభ్యులను ఒంటరిని చేసి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత 3 ఏళ్ల కాలంలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అనంతపురం రూరల్ మండలం పూలకుంట గ్రామానికి చెందిన చిన్నకారు కౌలు రైతు చిన్న గంగన్న గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడి భార్య అరుణ తెలిపారు. గత 4 ఏళ్ల కాలంగా 7 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వేరుశెనగ, టమోటా, అనుప, కర్బూజా పంటను సాగు చేస్తూ వస్తున్నారన్నారు. 4 ఏళ్లుగా పంట దిగుబడులు ఏమాత్రం చేతికందలేదని, 4 ఏళ్ల కాలంలో పంట పెట్టుబడి కోసం 12 లక్షలు అప్పు చేశారన్నారు. గతేడాది నవంబర్ మాసంలో కురిసిన వర్షాలతో పంట దిగుబడులు పొలంలోనే వదిలేశామన్నారు. దిగుబడులు రాకపోవడంతో పెరిగిన అప్పులతో కుటుంబ పోషణ, నిత్యం అప్పులు ఎలా తీర్చాలనే ఆలోచనతో సతమతమవుతూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య అరుణ కన్నీరు మున్నీరవుతున్నారు. తనతో పాటు 3 సంతానాన్ని ఒంటరి పాలు చేసి తన భర్త చిన్న గంగన్న ఆత్మహత్య చేసుకున్నాడని బోరుమన్నారు. మేము 7 ఎకరాలు కౌలు చేస్తాంటుంది సార్. 4 ఎకరాలు వేరుశెనగ, 2 ఎకరాలు టమోటా, 1 ఎకరా గోరుచిక్కుడు ఇట్లా పెడతా ఉంటుంది సార్. ఈ సంవత్సరం అంటే రేపు సంవత్సరం వస్తుందిలే అని ఇట్లే పెడతానే ఉన్నాడు సార్. అప్పులు తీసుకొచ్చి ఒక్క సంవత్సరం పంట చేతికి సరిగా రాలేదు. అప్పులే ఇట్లే ఎక్కువ బాధ అయిపోయింది, ఎక్కువైపోయినాయి సార్. ఇంకా ఇట్లే దాని నుంచి పోయి బుర్ర వేసుకున్నాడు సార్. ప్రభుత్వం నుంచి మీకు సాయం అందిందా? లేదు లేదు. ఎవరు వచ్చిరా, ఏమన్నా అడిగారా? భానుజ మేడం గారు వచ్చి అడిగి ఇదంతా జరిపిస్తాను సార్. ఆమె 50-60 రూపాయలు తెప్పించింది సార్. ఎంతమంది మీకు పిల్లలు? 3 పిల్లలు సార్. చిన్నపిల్లలు? 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. తన కుమారుడు చిన్న గంగన్న కౌలుకు 7 ఎకరాల భూమి తీసుకుని ఏటేటా పంటలు సాగు చేస్తున్నాడన్నారు మృతుడి తల్లి ఓబులమ్మ. అప్పులు అధికం కావడంతో ఏ పంట సాగు చేసినా నష్టాలు రావడంతో తనలోనే తాను కుమిలిపోయి మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 3 సంతానం దిక్కులేని వారయ్యారన్నారు. 3 చిన్నారుల పోషణకు కూడా చేతిలో చిల్లి గవ్వలేదన్నారు. అప్పులు ఎక్కువయ్యి ఊరు వేసుకొని చేసినాడు సార్. ఎంత చేశాడు అప్పులు? 12 లక్షల ఖర్చు చేసినాడు, చనిపోయినాడు సార్. ఏమేమి పంట పెట్టుకుంటారు? ఏందో టమేటంట, అవన్నీ పెట్టి మిరప, చిక్కుడు అన్నీ పెట్టి వానలు ఎక్కువయ్యి అవి అంతా పోయినాయి. నాకు అప్పులు ఎక్కువైనాయని ఆ పని చేసుకున్నాడు సార్. తమ తమ్ముడు చిన్న గంగన్న భూములను కౌలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడన్నారు మృతుడి అన్న పెద్ద గంగన్న. అప్పులున్నాయని ఎలా తీర్చాలో దిక్కు తోచక అడవికి వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. తమకు గ్రామంలో కూలి పనులు చేసుకోవడానికి కూడా పనులు లేవని, ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకోవాలన్నారు. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం దిక్కు లేకుండా పోయిందని, 3 సంతానంతో కుటుంబ పోషణ కష్టతరమవుతోందని బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. మా తమ్ముడు ఇట్లా కౌలు భూమి చేస్తాను సార్. మా తమ్ముడు చేస్తాడా? వాడు అన్ని పంటలు పెట్టుకొని అప్పులు తీసుకొని పెట్టుకొని చేస్తాను సార్. నేను 4 గంటలు పెద్ద కొత్త గడ్డాలన్నా కూడా 20 వేలు అవుతుంది సంవత్సరానికి, 20 ఎక్కువ అవుతుంది సార్. అవన్నీ చేసుకుంటాండే. మళ్ళీ అవి వేరుశెనగ పెట్టినాడు, టమాటో పెట్టినాడు, అవన్నీ పెట్టినా కూడా ఏది సంతానం మీరు అలా సార్.
ఏది రాలేదు. ఏది రాలేదు, ఉద్దరు పిల్లలు ఆడపిల్లలు కొడుకు వాళ్ళని ఎట్లా పోషించాలా ఎట్లా బతికించాలా అని ఆలోచన చేసి దిక్కుదెలక ప్రభుత్వం చేసిన సాయం వచ్చింది. ప్రభుత్వం ఏంటి మాకు ఇప్పటికైతే మాకు ఇంకా ఏం సాయం రాలేదు సార్, ఇంకా రాలేదు సార్, ఇంకా రైంది రాలేదు. ఇప్పుడు కాలా భానుజీ మేడం అయితే ఇవన్నీ చేస్తుంది చేపిస్తుంది, కాళ్ళ చేస్తారని చెప్పలేము సార్.